కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్లాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముణ్ణి ఇప్పుడు లోపలికి వెళ్లడానికి వీలు పడదని నివారించాడు. పరమేశ్వరుణ్ణి దర్శించుకోకుండా అడ్డగించడానికి నీవెవడివి అంటూ పరశురాముడు ధిక్కరించాడు. మాటామాటా పెరిగి అది కాస్త యుద్ధానికి దారితీసింది. గణపతి తన తొండముతో పరశురాముణ్ణి పైకి ఎత్తి పడివేశాడు. పరశురామునికి కళ్ళు బైర్లు కమ్మాయి. ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలోని గండ్ర గొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు శయన మందిరం నుంచి బయటికి వచ్చారు. నెత్తురోడుతున్న బాలగణపతిని ఎత్తుకుని పార్వతి పరశురాముణ్ణి మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని పరశురాముడు వేడుకున్నాడు. అంతటితో ఆ కథ సమాప్తమైన గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకుని ఏకదంతాడిగా పేరు పొందాడు.